ఈ దినమందు యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి పొలములోని గురుగులను గురించినటువంటి ఉపమానమును గురించి ధ్యానించనై ఉంటున్నాం. ఆ యొక్క ఉపమాన భావమును తెలియజేస్తూ యేసు ప్రభువుల వారు 7 విషయాలను చెప్పారు. అందులో మొదటిది విత్తనములు విత్తినటువంటి ఆ యొక్క మనుష్యుడు మనుష్య కుమారుడని, రెండవదిగా పొలము లోకమని, మూడవదిగా అక్కడ మంచి విత్తనములు రాజ్య సంబంధులని, నాలుగవదిగా అక్కడ గురుగులు దుష్ట సంబంధులనియు, ఐదవదిగా అక్కడ ఆ యొక్క గురుగులను విత్తినటువంటి శత్రువు అపవాది అనియు, ఆరవదిగా కోత యుగ సమాప్తి అనియు, ఏడవదిగా కోత కోయువారు దేవదూతలనియు యేసు ప్రభువులు వారు తెలియజేశారు. అయితే యేసు ప్రభులు వారు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానమును గురించి మనం ఒకసారి ధ్యానించగలిగితే, ఆ యొక్క ఉపమానంలో 5 వ్యక్తుల ఉద్దేశములు మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 13:24 మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఉపమానంలో 5 వ్యక్తుల ఉద్దేశములు మనకు కనిపిస్తాయని చెప్పుకున్నాం. అందులో మొదటి వ్యక్తి అనగా మనుష్య కుమారుడైనటువంటి దేవుని ఉద్దేశము మనకు ఇక్కడ కనిపిస్తోంది. దేవుని యొక్క ఉద్దేశము మానవులమైనటువంటి మన పట్ల మంచి జరిగించాలని. హల్లెలూయా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండునని యిర్మీయా 33:11 దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 147వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారే స్వయంగా యోహాను సువార్త 10వ అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఒకవేళ గొర్రెలకు మంచి కాపరి అయితే ఆ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలని యేసు ప్రభులు వారు చెప్పారు. ఆయన నిజముగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి మంచి కాపరి కనుక ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన మరణమును జయించారు. మత్తయి సువార్త 7వ యేసు ప్రభులు వారు అన్నారు, మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మనకు చాలా స్పష్టముగా అర్థమవుతుంది. ఏంటిదంటే ఆయన మంచి వాడు, ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు, ఆయన మనకు మంచి ఈవులు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ యాకోబు ఏమన్నాడంటే, దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపనేరడు. ఆయన కీడు మనకు కలగాలని దేవుడు కోరేటువంటి దేవుడు కాదు. ఆయన మంచితనము కలిగినటువంటి దేవుడు. ఆయన బిడ్డలమైనటువంటి మన పట్ల కూడా ఆయన మంచిని జరిగించాలని కోరుతున్నాడు. సో ఈ పొలములో మనుష్య కుమారుడు అనగా దేవుడు మంచి విత్తనములు విత్తాడు. రెండవ వ్యక్తి యొక్క ఉద్దేశము ఏమై ఉంది అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:25-26 మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. ఇక్కడ ఈ యొక్క శత్రువును యేసు ప్రభువుల వారు అపవాది అని చెప్పారు ఉపమాన భావములో. ఆ యొక్క గురుగులను యేసు ప్రభువుల వారు దుష్ట మనుష్యులతో పోల్చారు. దుష్టుడు అనగా కీడు అని అర్థం. పరలోక ప్రార్థనలో యేసు ప్రభువులు వారు మనకు నేర్పించారు, మన అనుదిన జీవితంలో చేయాల్సినటువంటి ఒక ప్రార్థన అంశం ఏంటిదంటే, మనము దుష్టుని నుండి తప్పించబడాలి. ఎందుకంటే ఈ దుష్టుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అపవాది యొక్క ఉద్దేశము ఈ యొక్క దుష్ట మనుషులను ఆ యొక్క మంచి విత్తనములైనటువంటి గోధుమల మధ్యలో విత్తుట ఏమనగా,
మనము చెడును ఎదుర్కొనుటకు, లేకపోతే కీడు మనకు కలుగునట్లు అక్కడ అపవాది వాటిని విత్తుతూ ఉన్నాడు. సో ఇక్కడ అపవాది యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది, వాడు మనకు కీడు చేయడానికి ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, ఆయన మనకు మంచి చేయడానికి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడైతే మంచి చేయాలన్నటువంటిదే ఆయన యొక్క ఉద్దేశం మానవుల పట్ల. అయితే అపవాది యొక్క ఉద్దేశం మానవుల పట్ల ఏంటిదంటే మనకు కీడు చేయడం, చెడు చేయడం అని అర్థమవుతుంది. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:27. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇక్కడ ఈ దాసుల యొక్క ఉద్దేశం ఏమై ఉందంటే, వారు ఏమి జరిగిందో చూసి దేవుని దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నారు. ప్రతి దాసునికి, ప్రతి సేవకునికి, లేకపోతే దేవుని పని చేసేటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశము ఏమై ఉండాలంటే, మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని కూడా యేసు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. గమనించండి, వారికి 100% తెలుసు ఈ యొక్క గురుగులను విత్తినటువంటిది మనము కాదు, మనము విత్తినటువంటిది మంచి విత్తనములే. మన యజమానుడు ఈ పొలములో విత్తమని మనకిచ్చినటువంటి విత్తనములు మంచి విత్తనములు, అవి గోధుమలు, అవి విత్తినటువంటివి మనమే. అయితే మధ్యలో ఎక్కడి నుండి వచ్చాయి ఈ యొక్క దుష్ట సంబంతులు, మధ్యలో ఎక్కడి నుంచి ఎవరు విత్తారు ఈ గురుగులు, మనము కాదు కదా అని వారు తమంతట తామే పెరికివేయలేదు. కానీ ఆ పరిస్థితిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. సో ఇక్కడ 5 ఉద్దేశములను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తి ఉద్దేశములో నుండి మనము 2 నేర్చుకోవచ్చు. 28 వారు అంటున్నారు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అక్కడ యజమానుడు చెప్పేశాడు, ఇది శత్రువు చేసినటువంటి పని. ఈ దాసులు ఒకవేళ యజమానుడు ఏమైనా మనకు తెలియకుండా ఇంకొక, లేకపోతే ఇంకా కొంతమంది పని వారిని పెట్టుకుని వాటిని ఏమన్నా విత్తాడేమో అని వారికి వారు బాధపడలేదు. చాలామంది పనివారు వారి యజమానుల పట్ల ఇలాంటి స్వభావమును కలిగి ఉంటారు. యజమానుని దగ్గర ఓపెన్గా మాట్లాడరు, మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ దాసులు అలా అనుకోలేదు, ఎంత పని చేశాడు యజమానుడు మనకు తెలియకుండా ఇంకొకరిని ఎవరో పిలిచి ఈ యొక్క గురుగులను కూడా విత్తాడని వారిలో వారు అనుకోలేదు. వెళ్దాం యజమానుని దగ్గరికి, చెబుదాం ఈ పరిస్థితిని చెప్పారు. యజమానుడు స్పష్టంగా చెప్తున్నాడు, అపవాది చేసినటువంటి పని ఇది. అయితే వీరు వెంటనే పరిగెత్తి వాటిని పెరికేయలేదు, వారి జ్ఞానాన్ని వారి శక్తిని ఉపయోగించడం లేదు. ఇక్కడ వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అదాస్సులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. కాబట్టి రెండవదిగా, దేవుని దాసులైనటువంటి మన జీవితాలలో దేవుని పనిని చేసేటువంటి మన జీవితాల యొక్క ఉద్దేశము ఏమై ఉండాలంటే, ఇది దేవా నీకు ఇష్టమా అని ఆయన అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు మనకిష్టమైనటువంటివి దేవునికి ఇష్టము కాదు. చాలాసార్లు మనం పొరబడతాం, ఇది నాకు ఇష్టం కాబట్టి ఇది దేవునికి కూడా ఇష్టమే అయి ఉంటుందని చేసి నష్టపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఆ దాసులు యజమానిని అడుగుతున్నారు, నీకు ఇష్టమా పెరికి వేయడం అంటే. ఆయన ఏమన్నాడంటే, వద్దన్నాడు. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు శిష్యులే, దేవుని చేత ప్రేమించబడినటువంటి వారే, వారికి కొన్ని ఇష్టంగా అనిపించాయి. ప్రభువానికి ఇది ఇష్టమేనా, మేము దీన్ని చేస్తామంటే దేవుడు దాన్ని చేయొద్దన్నాడు. కాబట్టి మన ఇష్ట ప్రకారము కాదు మనం పని చేయాల్సినటువంటిది,
దేవుని యొక్క ఇష్ట ప్రకారం. ఒకసారి యేసు ప్రభువుల వారు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ఆ ఎత్తైన కొండ మీద యేసు ప్రభువుల వారు రూపాంతరం పొందారు. ఆ రూపాంతర అనుభవంలో యేసు ప్రభువు పరలోకములో ఉన్నటువంటి మోషేతో, ఏలియాతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు ఆయనతో పాటు తీసుకుని వెళ్ళినటువంటి ఈ యొక్క పేతురు ఆ దర్శనాన్ని చూసి, నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మూడు పర్ణశాలలు కడతాం, మీరు ఇక్కడ ఇలానే మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కదా అని ఆయన అంటే, అక్కడ యేసు ప్రభువు దానికి అనుమతించలేదు. అంటే అది దేవునికి ఇష్టము కాదు. మానవులముగా అక్కడ దర్శనము, ఆ అనుభవము అలానే కొనసాగడం నిజంగా ఇష్టమైనటువంటిదే. అయితే పేతురు ఆ విధంగా ఆయనకు నచ్చిందని, లేకపోతే ఆయనకు ఇష్టమైందని దాన్ని చేయలేదు. యేసు ప్రభువుని అడిగాడు, నీకు ఇష్టమైతే ప్రభువా మూడు పర్ణశాలలు కడతాను. అక్కడ యేసు ప్రభు దాన్ని అనుమతించలేదు. ఇంకొక సందర్భంలో యేసు ప్రభువుల వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళుటకు ఆయన సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామము గుండా వెళ్లాల్సి వచ్చింది. వెళ్లాల్సి వస్తే ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు కాబట్టి మా యొక్క సమరయ గ్రామములో ప్రవేశించుట మాకు ఇష్టము లేదని ఆ యొక్క సమరయ ప్రాంతపు వారు యేసు ప్రభుని అడ్డుకున్నారు. అప్పుడు యేసు ప్రభు ఎంతగానో ప్రేమించినటువంటి యాకోబు, యోహానులు ఈసారి ఏమంటున్నారంటే, నీకిష్టమైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించేటట్లు చేసేదా అంటే, యేసు ప్రభువుల వారు వారిని గద్దించారు. గమనించండి, పేతురు, యాకోబు, యోహాను వీరి జీవితాలలో వీరు కొన్ని పొరపాట్లు చేసినటువంటి వారే. అయితే కూడా యేసు ప్రభు ఎందుకు అతి సన్నిహితముగా ఆయన్ను వెంబడించుటలో వీరిని అనుమతించాడంటే, వీరు వారి జీవితాలలో ఇక మా ఇష్టము అన్నటువంటిది పక్కన పెట్టి ప్రభువా నీకు ఇష్టమైతే చేస్తాము అని తీర్మానం చేసినటువంటి వారు. ఆజ్ఞాపించలేదు కానీ నీకు ఇష్టమైతే ఆజ్ఞాపిస్తామన్నారు. అఫ్ కోర్స్ అది దేవుని ఇష్టానికి వ్యతిరేకమైనటువంటిదే, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటిదే కాబట్టి దేవుడు దాన్ని అనుమతించలేదు. వారు ఆ మాట అన్నారు కాబట్టి వారు పాపం చేశారని కాదు, పొరపాటుగా వారు మాట్లాడి ఉండవచ్చు కానీ అయితే వారి జీవితాలలో ప్రభువా నీకు ఇష్టమైతే అని వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. పేతురు కూడా అంతే. చక్కటి అనుభవం, మూడు పర్ణశాలలు కట్టేద్దాం అనుకోలేదు, కట్టేయలేదు కానీ నీకు ఇష్టమైతే అని చెప్పాడు. దేవుడు దాన్ని అనుమతించలేదు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని దాసులుగా, దేవుని పని జరిగించేటువంటి వారిగా మన జీవితాలలో మన మొదటి ఉద్దేశము దేవుని దగ్గరికి సమస్యను తీసుకొని రావాలి. రెండవదిగా మన ఉద్దేశము ఏమై ఉండాలంటే, ఏమి అడిగినా ఏమి చేసినా మనము చేయడానికి మంచిది అనిపించినా, మనకు ఇష్టం అనిపించినా ప్రభువా నీకు ఇష్టమైతే అని మనము చేసేవారిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైతే తప్పకుండా చేస్తాడు. అరే ప్రతి సందర్భంలో నీకు ఇష్టమా అని అడిగితే దేవుడు దాన్ని అనుమతించలేదని కాదు. ఒకసారి కొండ మీద నుండి యేసు ప్రభువుల వారు ఆ ప్రసంగాన్ని ముగించుకొని దిగి వస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి. ఆ సందర్భంలో యేసు ప్రభు చెయ్యి చాపి వానిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీకు ఇష్టమైతే అని చేస్తే ఆయనకి ఇష్టమైతే దాన్ని జరిగిస్తాడు, ఆయనకు ఇష్టము లేకపోతే దానిని జరిగించడు. సరే, ఇక్కడ యేసు ప్రభువుల వారు అపమానంలో తర్వాత ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 13:29, అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. 30 కోత కాలము వరకు రెండిటిని కలిసి ఎదుగనియుడి. ఇక్కడ దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి రెండవ ఉద్దేశం మనకు కనిపిస్తోంది. ఏంటిదంటే, మంచి విత్తనములు ఎదుగుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. మన జీవితాలలో మనము ఎదగాలన్నటువంటిదే దేవుని చిత్తం. ఎందుకు యేసు ప్రభువుల వారు గురుగులను పెరుగుటకు వద్దు అని చెప్తున్నారంటే,
ఒకవేళ మీరు ఆ గురుగులను పెరుగుతూ ఉండగా పొరపాటున ఈ యొక్క గోధుమలు కూడా పెళ్లగింపబడతాయేమో. ఒకవేళ మీరు 100 గురుగులను పెరికేసేటప్పుడు ఒక్క గోధుమ పెళ్లగింపబడితే నా ఉద్దేశము నెరవేర్చబడదు. నేను ఎందుకు ఈ మంచి విత్తనాలు విత్తానంటే ఇవి ఎదగాలని, అవి ఎదిగితే చాలు, వాటితో పాటు ఈ యొక్క దుష్టులు లేకపోతే దుష్ట మనుష్యులు ఎదిగినా పర్లేదు. నా పర్పస్ ఏంటంటే అవి ఎదగకుండా చేయడం కాదు. చాలాసార్లు మనం ఏమని పొరపాటు పడతామంటే యేసు ప్రభువుని తెలుసుకోకపోతే వారి జీవితాలు భ్రష్టు పట్టాలని, వారు నశించిపోవాలని మనం అనుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది దేవుడు అలాంటి ఉద్దేశమును కలిగి ఉండడంలే. వారు ఎదుగుతారా? ఎదగని. వారు అభివృద్ధి చెందుతారా? చెందని. అందుకే యేసు ప్రభువు వారి కొండ మీద ప్రసంగంలో అన్నారు, ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచూమున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త జీవులకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క పర్పస్ ఏంటిదంటే మంచి జరిగించాలని, మంచి చేయాలని. రెండవదిగా మన జీవితములు ఎదగాలని, ఫలించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇదే వచనాన్ని మనం ఆలోచన చేస్తే అపవాది యొక్క రెండవ ఉద్దేశం కూడా మనకు కనిపిస్తుంది. ఏంటిదంటే వాడు ఎలా మనకు కీడు చేస్తాడంటే, మొదటి ఉపమానంలో యేసు ప్రభువులు వారు చెప్పారు, అపవాది వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు, విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో ఆ విత్తబడినటువంటి గోధుమ గింజలను అపవాది ఎత్తుకొని పోవడం లేదు. అయితే ఇక్కడ వాడు ఎలా కీడు కలిగించాలనుకుంటున్నాడంటే విత్తబడినటువంటి గోధుమల మధ్యలో గురుగులను విత్తి కీడు చేయాలనుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు అపవాది నేరుగా మనకు కీడు చేస్తాడో, రెండవదిగా మనము గ్రహించకుండా చేసేటువంటిది. వాడు గ్రహించకుండా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దుస్థితి ఏంటిదంటే మనకు మనమే కీడు చేసుకునేటట్లు చేస్తాడు. గమనించండి, వాడు ఎందుకు గోధుమలను ఎత్తుకొని పోలేదంటే ఆ విత్తనములను ఎత్తుకొని పోతే వాడు డైరెక్ట్గా కీడు కలిగించినట్లే. అది చేస్తాడు చాలాసార్లు అపవాది. మన హృదయాలలో దేవుని వాక్యము విత్తబడకుండా ఎత్తుకొని పోతాడు. అయితే అది చాలాసార్లు మనం గ్రహించగలము, నాలో దేవుని వాక్యం లేదు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానని, లేకపోతే నేను పాపంలో ఉంటున్నాను కాబట్టి దేవుని సన్నిధిని సమీపించలేకపోతున్నానన్నటువంటి గ్రహింపు చాలా స్పష్టముగా మనకు అర్థమవుతుంది. అయితే రెండవ మోసం, రెండవ విధముగా అపవాది చేయాలనుకుంటున్నటువంటి కీడు మనము గ్రహించలేనటువంటిది. మనకు మనము కీడు చేసుకునేటువంటి పరిస్థితి ఇది. దుష్ట సంబంధి అని తెలిసి దానిని పెరికివేయుటలో మనము మంచి గోధుమలను కూడా పెరికివేసేటట్లు చేస్తున్నాడు. యేసు ప్రభు దాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన దాసులు అర్థం చేసుకోలేదు. ఇది అపవాది విత్తాడు కాబట్టి పెరికేద్దాం అనుకున్నారు. అక్కడ పెరికేస్తే ఉండేటువంటి ప్రమాదం ఏంటంటే వాటిని పెరికివేస్తూ ఉండగా పక్కన ఉన్నటువంటి మంచి విత్తనాలు కూడా పెళ్లగింపబడేటువంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు అపవాది మనల్ని ఎలా మోసం చేస్తాడో తెలుసా? మన ఆత్మీయ ఎదుగుదలను పక్కన పెట్టేసేటట్లు చేసి అపవాదితో పోరాడేటట్లు చేస్తాడు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఎదగాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క దృష్టి అంతా ఏమైంది ఇప్పుడు? ఆ యొక్క గురుగుల మీదకి వచ్చింది. వీటిని పెరికేయాలి. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారో తెలుసా? నీవు దుష్టుణ్ణి ఎదిరించాల్సిన పనే లేదు. దుష్టుణ్ణి ఎదిరింపక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు. వాడిని ఎదిరించాల్సినటువంటి పని లేదు.
ఎవడు తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీవు వాణ్ణి ఎదిరించి వాణ్ణి పారగొట్టాలా పారద్రోలాలని ప్రయత్నం చేస్తే నువ్వు ఎదగవు, మధ్యలో నువ్వు పడిపోతావు. చాలామంది ఆత్మీయ జీవితాలు ఇక్కడ ఈ స్థితిలో ఉండిపోయాయి. మన దృష్టి దాని మీద కాదు ఉండాల్సినటువంటిది. అసలు ఈ మంచి విత్తనముల యొక్క ఉద్దేశం ఏంటిదంటే, దేవుని రాజ్య సంబంధుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, వీరు ఎదగాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుటయే దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి మన ఉద్దేశం కూడా ఏమై ఉండాలంటే మనము ఎదగాలి. మొదటి ఉద్దేశం ఏంటిదంటే విత్తనము విత్తబడాలి. రక్షింపబడుటయే దేవుని యొక్క ఉద్దేశం. సమస్త మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఏంటిదంటే ప్రతి మనిషి దేవుని సువార్తకు ప్రతిస్పందించి రక్షణ పొందాలన్నటువంటిదే. రెండవదిగా రక్షింపబడినటువంటి ఆ యొక్క విత్తనము ఎదగాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆ యొక్క దుష్ట సంబంధుల యొక్క ఉద్దేశము కూడా ఏమిటంటే అవి కూడా ఎదుగుటయే. ఇప్పుడు ఒకవేళ డౌట్ రావచ్చు, ఏంటిది రాజ్య సంబంధులు ఎదగడమేనా దుష్ట సంబంధులు ఎదగడమేనా? రెండు ఎదగాలని దేవుడు వాటిని అనుమతించాడు. అయితే ఇక్కడ ఒకవేళ నీవు రాజ్య సంబంధివైతే ఎలా ఎదగాలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. ఒకవేళ నీవు దుష్ట సంబంధివైతే ఎలా ఎదుగుతున్నావో కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. రాజ్య సంబంధులుగా మనం ఎలా ఎదగాలంటే మనము అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. హల్లెలూయా. రెండూ కూడా ఎదుగుదలలే. అయితే ఈ లోక సంబంధులు ఈ లోక సంబంధముగా ఎదుగుతూ ఉన్నారో, అయితే రాజ్య సంబంధులు వారు క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుతూ ఉన్నారు. చాలాసార్లు మనము ఆ యొక్క గురుగులను చూసి దుష్ట సంబంధులను చూచి వారు ఇహ సంబంధంగా ఎదుగుతూ ఉంటే అయ్యో మనము ఎందుకు ఈ లోకంలో లేకపోతే ఇహ సంబంధంగా ఎదుగలేకపోతున్నామని బాధపడుతూ ఉంటాం. అక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటిదో మనం గ్రహించకపోతే అలా బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితే ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకోలేదు, ఆయన అతనికి ఉద్యోగం వచ్చింది. యేసుప్రభుని నమ్ముకోలేదు, ఆయన ఇహ సంబంధంగా ఎంతో చక్కటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, మంచి జీతం వస్తుంది, మంచి భార్య ఉంది, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, చక్కటి కారు ఉంది అని మనం దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఆ ఎదుగుదల కాదు దేవుడు మనలో చూచుటకు ఆయన ఉద్దేశము కలిగి ఉన్నటువంటిది. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెబుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయాలలో మనము ఎందుకు ఎదగాలంటే ఎలా ఎదగాలంటే క్రీస్తు వలె ఉండుటకు. మన ఎదుగుదల క్రీస్తుకు ఎంత దగ్గరగా చేరింది, ఎంతగా క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం ఎదిగామన్నటువంటిదే దేవుడు చూస్తాడు. కానీ ఈ లోకంలో నీ జీతం ఎంత, లేకపోతే నీవు ఎలాంటి ఇంట్లో ఉన్నావు, ఎలాంటి కారులో ప్రయాణం చేశావు, ఇహ సంబంధంగా ఎంత పేరును నీవు సంపాదించుకున్నావు అన్నటువంటిది కాదు మన కొలత. అయితే దుష్ట సంబంధులు కూడా ఎదుగుతున్నారో వారి యొక్క కొలత ఏంటంటే ఈ లోకంలో ఎంతగా డబ్బు సంపాదించానో, ఎంతగా ఆస్తులు సమకూర్చుకున్నానో, ఎంతగా పేరు సంపాదించుకున్నానో అన్నటువంటి ఎదుగుదల వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్య సంబంధులైనటువంటి మన జీవితాలలో మంచి విత్తనములుగా విత్తబడినటువంటి ఈ యొక్క గోధుమల జీవితాలలో ఉండాల్సినటువంటి ఒక ఉద్దేశం ఏంటిదంటే మనము క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. అయితే ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి
మొదటి పత్రిక 2:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదగాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి పాలను మనం అపేక్షించాలి. చాలాసార్లు దీన్ని ఉపేక్షిస్తున్నాం. వాక్యం అంటే అబ్బా అనుకుంటారు. చాలామంది పాటలు పాడేదానికి వస్తారు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొంతమంది కానుకలు వేసేదానికి వస్తారు, కొంతమంది ఆశీర్వాదం తీసుకునేదానికి వస్తారు. వాక్యం వినండి అంటే వినరు, వాక్యం చదవండి అంటే చదవరు, ఎందుకంటే దీన్ని ఉపేక్షిస్తూ ఉన్నారు. అయితే రక్షణలో నిన్ను ఎదిగింప చేయగలిగినటువంటిది ఈ వాక్యమే. కాబట్టి పేతురు అంటున్నాడు, మీరు ఆ వాక్యమును పాలను అపేక్షించండి. ఆ వాక్యం అన్నటువంటి పాలను మీరు ఎంతగా అయితే త్రాగుతారో అంతగా మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతారు. ఎప్పుడైతే మనము ఎదుగుతామో అప్పుడు మనము ఫలిస్తాం. ఆత్మీయ జీవితంలో నేను ఎదుగుతున్నానా లేదా అన్న దానికి ఒక కొలబద్ది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 కూడా మీలో కనిపిస్తే మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఆత్మీయ జీవితం అన్నటువంటిది కంటికి కనిపించేటువంటిది కాదు, కానీ అంత మాత్రాన అది గుడ్డిగా ముందుకు పోయేటువంటిది కాదు. కంటికి కనిపించదు కదా ఆత్మీయ జీవితం అనుకొని నేను దేవునిలో ఎదుగుతున్నానని గుడ్డిగా అనుకునేటువంటిది కాదు ఆత్మీయ జీవితం. అది కంటికి కనిపించకపోయినా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే ఇవి నీలో కనిపించాలి. బహుశా ఈ విషయాలు కంటికి కనిపించకపోవచ్చు, కానీ నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావో లేదో అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టముగా ఇవి నీకు తెలియజేస్తున్నాయి. ఆ యొక్క రాజ్య సంబంధుల యొక్క ఉద్దేశం ఏంటిదంటే అవి భూమిలో విత్తబడ్డాయి. మనము దేవుని వాక్యములో విత్తబడాలి, వాక్యము మనలో విత్తబడాలి, రక్షింపబడాలి. 2, ఆ రక్షణలో మనము ఎదగాలి, ఫలించాలి. చివరిగా ఎందుకు ఈ దుష్ట సంబంధులు ఈ లోకంలో అంటే వారికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏంటిదంటే వారు కూడా విత్తబడ్డారు, వారు కూడా జన్మించారు. ఎందుకంటే వారు ఇహ సంబంధంగా ఎదిగి ఫలించుటకు. అయితే ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించకుండా ఇహ సంబంధమైన జీవితంలోనే ఎదిగి ఫలించి ఉంటే నరకములో పడద్రోయపడేటువంటి దుస్థితి ఉంది. ఒకవేళ ఇహ సంబంధంగా ఎదిగి ఫలించకపోయినా ఆత్మీయముగా నువ్వు ఎదిగి ఫలించి ఉంటే ఆయనతో పరలోకములో తేజరిల్లేటువంటి గొప్ప ఆధిక్యత ఉంది. ప్రభు వాటి కృపను దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయనా, మేము రాజ్య సంబంధులముగా ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు సహాయం చేయండి. నాయన, మీ వలె అన్ని విషయాలలో ఉండుటకు ఆ విధముగా ఎదుగుటకు సహాయం చేయండి. ఆ రీతిగా మీ వలె మేము అన్ని విషయములలో ఎదుగుటకు సహాయపడగలిగినటువంటి ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ప్రతిరోజు చదివి మా హృదయాల్లో ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ ఎదిగి ఫలించి పరలోకములో తేజరిల్లేటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.